అంటే ఒక నిమిషం వేణుగోపాల్ వేణుగోపాల్ ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్ వేణుగోపాల్ ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్ కి ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే మీరు మీరు దేన్నైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని జనబాహుళ్యంలోకి విస్తారంగా తీసుకొస్తారు మొత్తం నాయకులు క్యాడర్స్ తీసుకొచ్చి దానికి ఒక షేప్ ఇచ్చి అది నిజంగా జనం వాడే భాషే అని నమ్మించి జనాల్ని ఆ భ్రమల్లో పెట్టి నెమ్మదిగా రేపు పొద్దున బ్రౌన్యాంధ్ర తెలుగు నిఘంటువులో కూడా అక్షరాన్ని ఆ భోషాడికి అనే పదాన్ని మీరు చేరుస్తారు. మీరు అంతర్ సమర్థులే. ఎందుకంటే భాషా శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. రోజుకో రకమైన పదం మీరు తీసుకొచ్చి దానికి సమాంతరమైన అర్థం ఇది భోషాడికి అంటే తల్లిని గౌరవించేవాడనే అర్థం కూడా మీరు మీరు తీసుకొస్తారు. ఎందుకంటే మీ సంగతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ అంత చాతుర్యం లేకపోవటం వల్ల దొరికిపోతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అది చెప్పేది మీ అంత చాతుర్యం వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా భాష ఉపయోగించే విషయంలో మీకంటే నాలెడ్జ్ సెంటర్ ఉండండి. వాళ్ళకి ఏముంది పాపం ఇప్పుడిప్పుడే 10 ఏళ్ళు అయింది వాళ్ళు పార్టీ పెట్టుకుని. మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది, మీకు రాసిచ్చే వాళ్ళు ఉన్నారు. సార్ తెలుగు అకాడమీ మా కంట్రోల్ లేదు. తెలుగు అకాడమీ వాళ్ళకి అక్కర్ల తెలుగు అకాడమీ సృష్టిస్తారు అవసరం అయితే మీరు విశ్వనాథ సృష్టి చేయగలరు. మీరు దేనికైనా మీరు సమాంతర వ్యవస్థలను మీరు సృష్టించగలండి దేనికైనా. మీకున్న దక్షత వాళ్ళకి లేదు. దాని గురించి మాట్లాడి మీరు కొత్త నిఘంటువులు తీసుకొస్తారండి. ఏముంది దానిదే ఉంది. మీకు 70 లక్షలు కేటర్ ఉంది. వాళ్ళకి పుస్తకాలు పంచి పెడితే చాలు కదా. మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు బోసడికి అనే పదానికి అర్థమైంది అని సాయం చెప్పారు. ఏం సార్ డిడ్ ద చీఫ్ మినిస్టర్ టెల్ చెప్పారు కదా ముఖ్యమంత్రి గారే. ఎవరు పద ప్రయోగం ముందర మీరు చేశారు కాబట్టి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాదు ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీనింగ్ చెప్పారు బోసడికి అనే పదానికి అర్థమైందో ఆయన చెప్పారు. ఆయన ఏ డిక్షనరీలో చూశారు లేకుంటే ఏ పరిశోధన కేంద్రంలో కనుక్కున్నారు ఏ తెలుగు అకాడమీలో కనుక్కున్నారు ఒకసారి సెలవిస్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. అక్కర్లేదు ఎందుకంటే మీరు దేనికైనా పుట్టుకి మీరే మూల కారణం కాబట్టి మీరు వాళ్ళకి మీరు ఏమంటే వాళ్ళ స్టూడెంట్స్ మీరు యూనివర్సిటీ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మీరు యూనివర్సిటీలు నడపగల సమర్థత ఉన్నవాళ్ళు. భాష విషయంలో కానీ నిర్వహణ విషయంలో కానీ మీకున్న దక్షత మీకున్న అనుభవం వాళ్ళకి లేదు. మా దృష్టిలో బోషడికే అనే పదానికి ఒక చేత కాని వాడు అని మేము క్లియర్ క్లారిటీ ఇచ్చేసాం. అది డిక్షనరీలో పెట్టించండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివ్యూ జరుగుతుంటుంది ఆక్స్ఫర్డ్ లో. పెట్టించండి సార్ పెట్టించండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కరెక్ట్ యు ఆర్ కమింగ్ టు ది పాయింట్. డిక్షనరీలో పెట్టడానికి మేము రూలింగ్ లో ఉండమా వాళ్ళకి. మీరు ఆక్స్ఫర్డ్ వాడికి రాస్తే వాడు రివ్యూ చేసుకుని ప్రతి ఏడాది కొత్త పదాలు చేర్చుకుంటారు. వాళ్ళు ఇది కూడా చేర్చుకుంటారు కదా. అంతే చెప్పి పెట్టించామనండి ఒక పని అయిపోతుంది. అక్కర్లా ఏం పర్లేదు ఏం పర్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ మన వల్ల మిమ్మల్ని కానీ ఎవరినైనా అదే పదం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారండి. అంటే పరస్పరం మీరు మీరు కూడా పార్టీ నాయకులు మీరు కూడా పరస్పరం బోషడికే బోషడికే అని పిలుచుకోగలరా. ఆయన ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాయండి ఆయన ఎక్స్ అనుకుందాం బోషడికే ఎక్స్ బోషడికే వై అని మీరు పిలిపించుకోగలరా. పట్టాభి గారు అన్నారు దానికి ఇంతకు ముందు వాళ్ళు అన్నారు మేము అన్నాము పట్టాభి గారు అన్నారు దాని వాళ్ళ రియాక్షన్ ఎట్టుంది వాళ్ళ యాక్టివిటీ ఎట్టుంది పోనీ జరిగిపోయింది రాష్ట్రం అట్టుడిపోయింది అంతటితో గమ్మున్నాడా ఈ రోజు మళ్ళీ వాళ్ళ నేను వంశీ దగ్గర మళ్ళీ మాట్లాడించాం. అంటే వాళ్ళకి ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ ఇక్కడ ప్రజల అటెన్షన్ డీవియేషన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రజా సమస్యల పైన మళ్ళించేయాలా ఇట్లా మనం వాళ్ళు సద్దమణిగినప్పుడు మనం తిట్టాలా మళ్ళీ వాళ్ళు తిట్టాలా మనం మళ్ళీ పోయి దాడి చేయాలా దీన్ని టీవీ ఛానళ్లలో హైలైట్ చేయాలా. సరే ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్ మన జనసేన నాయకులు మెరుపుల మహేష్ కూడా